హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలపై మాండోస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. తుఫాన్ అల్పపీడనంగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. దీంతో ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలు భయపెట్టాయి. తుఫాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు తూర్పు ఆగ్నేయ దిశగా వీస్తున్నాయని అధికారులు వెల్లడించారు. 3 రోజుల క్రితమే మాండాస్ తుఫాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, కాలువలు పొంగి వేల ఎకరాల్లో రబీ పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరి పైరు నేలమటమైంది. కోసి కుప్పలేసిన వరి తడిసిపోయింది. రాయలసీమ జిల్లాలో ఉద్యాన పంటలతో పాటు శనగ వేరుశనగ చిరుధాన్యాలు తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక ఉత్తరాంధ్ర మినహా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, మిర్చి కూడా నష్టం వాటిల్లింది. ఇక ఇది ఎలా ఉంటే ఈరోజు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు.